సర్వే సురాగర్ ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళండి. నమస్తే సార్. వచ్చేసావా? కూర్చో. తాగుతావా? నో థ్యాంక్స్. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? నీకు ఆ జైలర్ గారికి శత్రుత్వం ఏంటి? నా వాళ్ళని అన్యాయంగా జైల్లో పెట్టించాడు సార్. ఏదో చిన్న గొడవ వచ్చినందుకు అంత పనిచేశాడు సార్. జైల్లో మా నాన్నగారు పోయారు సార్. అంతేనయ్యవాడు, ఒకప్పుడు నా స్నేహితుడు. మొదటి నుంచి శత్రువుగా ఉన్నవాడు కన్నా ముందు స్నేహితుడిగా ఉండి ఆ తర్వాత శత్రువు అవుతాడే, వాడు చాలా ప్రమాదం. నీ రహస్యాలన్నీ వాడికి తెలుసుంటాయి. వాటిని ఉపయోగించి నిన్ను సర్వనాశనం చేసేస్తాడు. ఇదిగో ఈ జైలర్ కూడా అదే చేశాడు. స్నేహితుడిగా ఉన్నప్పుడు నా బిజినెస్లో అక్రమాలన్నీ వాడికి తెలుసు. ఏదో విషయంలో మాట పెరిగింది. అంతే, నా మీద రైడింగ్ చేయించి నన్ను జైల్లో పెట్టించి నా పరువు డబ్బు అంతా సర్వనాశనం అయ్యేలా చేశాడు. వాడి అంత చూడాలయ్యా. వాడు మళ్లీ లేవకుండా వాడి నడుం విరగొట్టాలి. చేద్దాం సార్, నాకు కొంచెం సహాయం చేయండి చాలు. ఏం చేయాలి? మీకు మినిస్టర్లు ఎవరన్నా తెలుసా సార్? ఎందుకు తెలియదు? నేను బాగున్నప్పుడు అంతా మా ఇంటికి వచ్చిన వాళ్లే. ఇప్పుడు ఒక్క నా కొడుకు కూడా రావట్లేదు. ఇంతకీ వాళ్ళతో ఏం పని? ఎవరైనా ఒక మినిస్టర్ దగ్గర నుంచి నాకు ఒక ఉత్తరం కావాలి. ఈ ఉత్తరం తీసుకొచ్చిన వ్యక్తి నా స్నేహితుడు, పేరు పానకాలరావు. అతను కోరిన సహాయం చెయ్యండి అని ఆ ఉత్తరంలో ఉండాలి. ఆ ఒక్క ఉత్తరం చాలు నాకు. అదేమంత కష్టమైన పని కాదులే. 4-5 రోజుల్లో తెచ్చి పెడతాను. ఆ తర్వాత? ఆ తర్వాత జైలర్కి జైలు, మనకి దీపావళి. చూడు, ఫోన్ రింగ్ అవుతుంటే చూస్తూ కూర్చున్నావు ఏంటి గాయత్రి? నిన్నే అడుగుతా. నీకోసం